ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆర్ట్ ని చూసే ఉంటారు, కానీ కోట్ హ్యాంగర్స్ తో చేసిన వండర్ఫుల్ స్కల్ప్చర్స్ ని ఎప్పుడైనా చూసారా? వెరైటీగా చేసిన కళాఖండాలకు ఇప్పుడు మంచి డిమాండ్ పెరిగింది. వాల్ హ్యాంగింగ్స్ లాగా వీటిని ఇంట్లో చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వెరైటీ టాలెంట్ 64 కళల్లో దీని ప్రత్యేకత దానిదే అని నిరూపించింది. కళలంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? మది దోచే అద్భుత చిత్రాలను చూసి ఆనందించి ఊరుకునేవారు కొందరైతే తాము ఏదో సాధించాలని సఫలపడేవారు మరికొందరు. లండన్ కు చెందిన డేవిడ్ మ్యాక్ అలాంటి వ్యక్తే. చిన్నప్పటి నుంచి అతనికి కళలంటే మక్కువ. ఎన్నో రకాల ఆర్ట్స్ ను చూసిన ఆయన తనకంటూ స్పెషల్ ఉండాలనుకున్నాడు. అనుకున్నదే సడవుగా ఆలోచనకు పదును పెట్టాడు. మెటల్ కోట్ హ్యాంగర్స్ తో అద్భుత కళాఖండాలు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. చాలా వస్తువులను పనికిరావని మనం బయటపారేస్తూ ఉంటాం. మ్యాక్ మాత్రం ఈ వండర్ఫుల్ ఆర్ట్ ను వాటిని కూడా ఉపయోగిస్తాడు. బటన్స్, టోస్టర్స్ లాంటివి ఎక్కువగా వాడతారు. ఈ బొమ్మలు తయారు చేయడం పూర్తిగా టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ముందు చూసేటప్పుడు పిచ్చిగా అనిపించినా పూర్తయిన తర్వాత వావ్ అనక మానరు. చిరువుపైనున్న ఏసుక్రీస్తుకు 300 హ్యాంగర్స్ ఉపయోగించారు. ఇంకా చింపాంజీ, ఎలుగుబంటి, ఆస్ట్రోనాట్, డైనోసార్ అస్థిపంజరం, అంతమైన అమ్మాయి, ఇలా ఎన్నో రకాల వాటిని ఆయన రూపొందించారు. ఈ కళాఖండాలతో లండన్ లోని క్రూషిబుల్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్కల్ప్చర్స్ ను ఇంట్లో వాల్ హ్యాంగింగ్స్ లాగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్ లో ఈ కళాఖండాలను చూసిన వారంతా అతని వినూత్న టాలెంట్ ను అభినందిస్తున్నారు.